Hi friends, welcome to my YouTube channel, Let's Achieve It. A very good morning and happy Tuesday. Friends, itivala manaku Time Magazine 100 Most Influential People 2021 పేరిట 100 మంది అత్యంత ప్రభావవంతుల పేర్లు విడుదల చేయడం అనేది జరిగింది. ఒకసారి మనం వారికి సంబంధించినటువంటి వివరాలు అనేది మనం ఈ వీడియోలో చూసుకుందాం. Time 100 Most Influential People 2021 టైమ్ మ్యాగజైన్ 100 మంది అత్యంత ప్రభావవంతుల పేర్లు ఇప్పుడు చూసుకుందాం. భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీ, అమెరికా అధ్యక్షుడు అయినటువంటి జో బైడెన్, అమెరికా ఉపాధ్యక్షురాలైనటువంటి కమలా హ్యారిస్, అమెరికా మాజీ అధ్యక్షుడు అయినటువంటి డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు అయినటువంటి జిన్పింగ్, తాలిబన్ సహ వ్యవస్థాపకుడు అయినటువంటి ముల్లా అబ్దుల్ గనీ బరాదర్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డబ్ల్యూటీఓ డైరెక్టర్ జనరల్ అయినటువంటి గుజి ఒకాంజో ఐవియాలా, జపాన్ టెన్నిస్ క్రీడాకారిణి అయినటువంటి నవోమి ఒసాకా, సీరం సంస్థ సిఇఓ అయినటువంటి అదర్ పూనావాలా, ఏషియన్ పసిఫిక్ పాలసీ ప్లానింగ్ కౌన్సిల్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి మంజూషా పి కులకర్ణి, యాపిల్ సిఇఓ అయినటువంటి టిమ్ కుక్, అమెరికా జిమ్నాస్ట్ అయినటువంటి సిమోన్ బైల్స్, అమెరికా సింగర్ అయినటువంటి బ్రిట్నీ స్పియర్స్, బ్రిటిష్ నటి అయినటువంటి కేట్ విన్స్లెట్, చైనా ఫిల్మ్ మేకర్ అయినటువంటి క్లోయ్ జావో, టెస్లా మోటార్ సిఇఓ అయినటువంటి ఎలాన్ మస్క్, ది డ్యూక్ అండ్ డసెచ్ ఆఫ్ ససెక్స్ కి చెందినటువంటి ప్రిన్స్ హ్యారీ అండ్ మేగన్, వీరు ఈ 100 మంది అత్యంత ప్రభావవంతులలో కొంతమంది ముఖ్యమైనటువంటి పేర్లను నేను తీసుకోవడం అనేది జరిగింది. నియర్లీ 17-18 మంది వివరాలు అనేది మీకు ఇందులో ఇవ్వడం జరిగింది. సో ఎవరెవరు ఈ టైమ్ మ్యాగజైన్ 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ 2021లో ఉన్నారంటే, నరేంద్ర మోడీ, మమతా బెనర్జీ, జో బైడెన్, కమలా హ్యారిస్, డొనాల్డ్ ట్రంప్, జిన్పింగ్, ముల్లా అబ్దుల్ గనీ బరాదర్, గుజి ఒకాంజో ఐవియాలా, నవోమి ఒసాకా, అదర్ పూనావాలా, మంజుషాపి కులకర్ణి, టిమ్ కుక్, సిమోన్ బైల్స్, బ్రిట్నీ స్పియర్స్, కేట్ విన్స్లెట్, క్లోయ్ జావో, ఎలాన్ మస్క్, ప్రిన్స్ హ్యారీ అండ్ మేగన్, వీరు వచ్చేసి కొంతమంది ముఖ్యమైనటువంటి పేర్లను నేను ఈ వీడియోలో మీకు చెప్పడం అనేది జరిగింది. సో ఒకసారి ఈ వ్యక్తుల పేర్లు, అదేవిధంగా వారికి చెందినటువంటి వారి యొక్క ప్రత్యేకత ఏంటిదో ఒకసారి దానికి సంబంధించినటువంటి వివరాలు అనేవి కూడా మీరు ఈ పక్కలో నేను మెన్షన్ చేసిన దాని ప్రకారం చదువుకోండి. అంటే సపోజ్ ఇప్పుడు జో బైడెన్ అంటే ఎవరు, అమెరికా అధ్యక్షుడు, డొనాల్డ్ ట్రంప్ అంటే అమెరికా మాజీ అధ్యక్షుడు. సో ఈ విధంగా మీరు చదువుకోండి. అదేవిధంగా ఈ ముల్లా అబ్దుల్ గనీ బరాదర్ ఎవరంటే, ఇటీవల తాలిబన్ ఆఫ్ఘనిస్తాన్ లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కదా, ఆ ఆఫ్ఘనిస్తాన్ లో తాత్కాలిక ప్రభుత్వంలో ఉప ప్రధానిగా ఈ ముల్లా అబ్దుల్ గనీ బరాదర్ ని తాలిబన్ లో నియమించడం అనేది జరిగింది. ఇందులో మనం కొంతమంది గురించి ప్రత్యేకంగా వారి గురించి వివరంగా చూసుకుందాం. గుజి ఒకాంజో ఐవియాలా ఈవిడ గారు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డబ్ల్యూటీఓ డైరెక్టర్ జనరల్ పదవి చేపట్టినటువంటి తొలి మహిళగా, తొలి ఆఫ్రికన్ గా ఈమె నిలిచింది. గుజి ఒకాంజో ఐవియాలా ప్రస్తుత వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డబ్ల్యూటీఓ డైరెక్టర్ జనరల్. ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ పదవి చేపట్టినటువంటి తొలి మహిళగా, తొలి ఆఫ్రికన్ గా గుజి ఒకాంజో ఐవియాలా ప్రత్యేకత సాధించింది. క్లోయ్ జావో ఈవిడ ప్రత్యేకత ఏంటిదో చూసుకుందాం. ఈవిడ గారు 93వ ఆస్కార్ లో నొమాడ్ ల్యాండ్ అనే చిత్రానికి గాను ఉత్తమ దర్శకురాలుగా ఈవిడ పురస్కారం పొందింది. దీని ద్వారా
క్లోయిజాగో ఉత్తమ డైరెక్టర్ అవార్డు పొందినటువంటి తొలి ఆసియా మహిళగా ఈమె ఘనత సాధించింది. మొత్తంగా చూసుకుంటే ప్రపంచంలో రెండవ మహిళగా ఈమె రికార్డు సాధించింది. సో ఇవి ఇటీవల టైమ్ మ్యాగజైన్ విడుదల చేసినటువంటి 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ 2021లోని ముఖ్యమైనటువంటి వ్యక్తుల వివరాలు. టైమ్ మ్యాగజైన్ 100 అత్యంత ప్రభావవంతులకు సంబంధించినటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి పేర్లను మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. 2021లో జరిగినటువంటి టెన్నిస్ కు సంబంధించి ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్ విజేతల వివరాలు మీరు చూడాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో వాటికి సంబంధించినటువంటి లింక్స్ అనేవి నేను ప్రొవైడ్ చేస్తాను. అదే విధంగా సెప్టెంబర్ 2021 ఇప్పటి వరకు జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ మీరు చూడాలనుకుంటే ఈ వీడియో పైన ఉన్నటువంటి ఐ సింబల్ ని క్లిక్ చేసి మీరు ఆ వీడియో అనేది చూడండి. సో మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తూ ఇటువంటి మంచి వీడియోస్ కొరకు, ఇటువంటి మంచి కరెంట్ అఫైర్స్ కొరకు నా యూట్యూబ్ ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతారని చెప్పేసి ఆశిస్తూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదములు.